అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు గోంగూర కోడిగుడ్డు కూర చూపిస్తానండి. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గోంగూరని పచ్చిమిర్చిని వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్లోనే చేసుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మగ్గిపోయిందండి బాగా. ఇలా మగ్గిన తర్వాత మనము చల్లారి పెట్టుకునేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చెక్క లవంగాలు ఎండుమిర్చి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలండి వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లండి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, కూర టేస్ట్ ఉండదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, గుడ్డు చెదమకోకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా. ఆ మసాలా అంతా పడుతుందండి గుడ్లకి. అలా తిప్పుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ అన్నమాట. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని, ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మగ్గిపోయిందండి, ఇప్పుడు యాడ్ చేసుకుందాము. నేను గోంగూర పేస్ట్ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పేస్ట్ అంతా ఈక్వల్ అయ్యేటట్లు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర కోడిగుడ్డు కూర. వేడి వేడి ఆ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. గ్రేవీలాగా వస్తుందండి వాటర్ వేయడం వల్ల, అందుకు వాటర్ కలుపుకుంటున్నాను నేను. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి అంతా బాగా మంచి కలర్ వచ్చేసింది ఉడికిన తర్వాత. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర చల్లుకుందామండి. ఎంతో రుచికరంగా ఉండే గోంగూర కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. టేస్టీ టేస్టీ గోంగూర గుడ్డు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.